నమస్తే అండి, వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి. ఈరోజు ఈ వీడియోలో రామాయణం గురించి చాలా మందికి ఉండే ప్రధానమైన 5 సందేహాలను నివృత్తి చేసుకుందాం. మొదటి సందేహం, హనుమంతుడి తండ్రి కేసరి అయినప్పుడు ఆయనను వాయుపుత్రుడు అని ఎందుకంటారు? హనుమంతుడు కేసరి అనే వానరరాజుకి అతని భార్య అయినటువంటి అంజనికి జన్మించిన పుత్రుడు. అయితే వాయుదేవుడు తన మానస పుత్రుడు అంజన గర్భమున జన్మిస్తాడని అంజనకు ఇచ్చిన వరము వలన వాయువంతటి బలశాలి ఆమెకు పుత్రుడిగా జన్మించాడు. ఈ విషయము కిష్కింధకాండలో జాంబవంతుడు హనుమంతుడిని ప్రశంసించే సందర్భములో వివరించడం జరిగింది. అంతేకాక ఈ శ్లోకాలు హనుమంతుడిని కేసరి మరియు వాయువు ఇద్దరికీ పుత్రుడిగా చెప్పడం జరిగింది. వాయువు వలె ఎగరగలిగిన వాడు వాయువంతటి తేజస్సు కలవాడు కనుక కేసరి తనయుడైనప్పటికీ హనుమంతుడిని వాయుపుత్రుడు అని కూడా అంటారు. రెండవ సందేహం, రావణుడి మరణానంతరము మండోదరి విభీషణుడిని వివాహము చేసుకున్నట్లు చెబుతారు, అవునా? వాల్మీకి రామాయణము రావణాసురుడి మరణానంతరం పంచకన్యల్లో ఒకరైన అతని భార్య మండోదరి జీవితం గురించి ఏమీ చెప్పలేదు. కానీ తరువాతి కాలంలో వచ్చిన రామచరిత మానస వంటి ఇతర రామాయణ కావ్యాలు మండోదరి విభీషణుడిని వివాహము చేసుకున్నట్లు తెలియజేస్తున్నాయి. వాల్మీకి రామాయణంలో ఈ విషయం లేనప్పటికీ మనం పూర్తిగా కొట్టివేయలేము. అందుకు కారణం, ఆ కాలంలో రాజు మరణించినప్పుడు అతని తమ్ముడు రాణిని వివాహము చేసుకుని రాజ్యపాలన చేసే సంప్రదాయం ఉన్నట్లు కనిపిస్తుంది. వాలి భార్య అయిన తారను సుగ్రీవుడు వివాహము చేసుకున్నట్లు రామాయణం చెబుతోంది. అది వానర నీతి అనుకున్నా రాముడు మాయాజింకను వేటాడే సమయంలో ప్రమాదంలో పడినట్లు భావించిన సీతాదేవి లక్ష్మణుడిని రాముడి కోసం వెళ్లమని ఆదేశిస్తుంది. లక్ష్మణుడు సీత రక్షణార్థం ఆ మాటలను తిరస్కరిస్తాడు. ఆ సమయంలో ఆందోళనకు గురైన సీతాదేవి తన మీద కాంక్ష వలనే లక్ష్మణుడు శ్రీరాముడికి సహాయం చేయడానికి వెళ్ళుటలేదు అని లక్ష్మణుడిని నిందించడం వాల్మీకి రామాయణంలో ఉన్నది. సంప్రదాయంలో లేని పరిస్థితులలో ఎంత కోపంలో ఉన్నా సీతాదేవి అటువంటి మాటలు ఉపయోగించే అవకాశం తక్కువ. కనుక మండోదరి కూడా రాజ్య భవిష్యత్తు కోసం విభీషణుడిని వివాహము చేసుకుని ఉండవచ్చు. ఆధారాలు మాత్రం తక్కువే. మూడవ సందేహం, సీతాదేవి శ్రీరాముడి కంటే వయసులో పెద్ద అని కొందరు అంటారు. ఎంతవరకు నిజం? ఇది ముమ్మాటికి అవాస్తవం. వాల్మీకి రామాయణంలో సీతాదేవి రావణాసురుడితో తన వయసుతో పాటు తన భర్త అయినటువంటి శ్రీరాముడి వయసు కూడా చెప్పినట్లు వివరించడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన శ్లోకానికి, తేజోవంతుడైన నా భర్త 25 సంవత్సరాల వయసు కలవాడు, లెక్కించగా నేను జన్మించి 18 సంవత్సరములు కావస్తున్నది అని అర్థము. అంటే శ్రీరాముడు సీతాదేవి కంటే వయసులో 7 సంవత్సరాలు పెద్దవారు అని తెలుసుకోవాలి. నాలుగవ సందేహం, శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి బాణము సంధించి చంపడము ధర్మమేనా? రామాయణంలో సుగ్రీవుడి అన్నగారు అయినటువంటి వాలిని శ్రీరాముడు చెట్టుచాటు నుండి చంపడం అందరికీ తెలిసిన కథే. సుగ్రీవుడితో వాలి ధర్మయుద్ధం చేస్తుండగా శ్రీరాముడు దొంగచాటుగా చంపడం ఏపాటి న్యాయమని మనసులో అనుకోని వారు ఉండరు. పైగా శ్రీరాముడు ధర్మమూర్తిగా ఖ్యాతి గడించినవాడు. అటువంటి శ్రీరాముడు ఇలాంటి పని ఎందుకు చేశాడా అనే అనుమానం ఉండడము సహజమే. అయితే వాల్మీకి రామాయణములో రాముడు వాలిని తన బాణముతో నేలకూల్చినప్పుడు వాలి కూడా ఇవే ప్రశ్నలు రాముల వారిని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు చెప్పిన సమాధానం ఆనాటి ధర్మాధర్మాలను గురించి మనకి తెలియజేస్తుంది. 1, శ్రీరాముడు ఇక్ష్వాకు వంశీకుడు. కిష్కింధ వంటి ప్రాంతాలు ఇక్ష్వాకు సామ్రాజ్యములో భాగము. కనుక ఇక్ష్వాకు రాజు అయిన భరతుడి ప్రతినిధిగా ఆ రాజ్యంలో జరిగే తప్పిదాలకు శిక్షలు విధించే హక్కు రాముడికి ఉన్నది. 2, వాలి సుగ్రీవుడు భార్య అయినటువంటి రుమను అపహరించిన కారణము చేత శిక్షార్హుడు. ఇక్ష్వాకు శిక్షాస్మృతి ప్రకారం అందుకు మరణదండనే శిక్ష. 3, వివిధ అవసరాల కోసం మనుషులు మృగములను మాటువేసి చంపడం ఆనాటి ధర్మశాస్త్రముల ప్రకారం తప్పు కాదు.
నరులు జంతువులతో నేరుగా యుద్ధము చేయవలసిన అవసరము లేదు. రాముడు నరుడు, వాలి వానరుడు కనుక అది అధర్మము కాదు. 4. పాపము చేసిన వాడు శిక్షను స్వీకరించుట ద్వారా తన పాపములు నశించి పుణ్యగతులు పొందుతాడని శాస్త్రము. అంతేకాక పాపులను శిక్షించకపోతే ఆ పాపము రాజులకు చుట్టుకుంటుంది అని శ్రీరాముడు వాలికి ధర్మబోధ చేయడం జరిగింది. అప్పుడు శ్రీరాముడితో ఏకీభవించిన వాలి ప్రశాంతముగా మరణించాడు. 5. సందేహం. కొందరు సీతాదేవి సంధ్యావందనం చేసినట్లు వాల్మీకి రామాయణంలో ఉంది అంటారు. నిజమేనా? పూర్వకాలంలో స్త్రీలు కూడా సంధ్యావందనం చేసినట్లు ఆధారాలున్నాయని, ప్రధానంగా అశోక వాటికలో ఉన్నప్పుడు సీతాదేవి సంధ్యావందనం చేసినట్లు చెబుతారు. దీనికి వారు వాల్మీకి రామాయణంలో సుందరకాండలోని ఈ శ్లోకాన్ని ఆధారముగా చూపిస్తారు. ఈ శ్లోకానికి అర్థం, సంధ్యాకాలమున సౌందర్యవతి అయినటువంటి జానకి ఈ పవిత్ర నది వద్దకు సంధ్యార్థము ఖచ్చితముగా వస్తుంది అని. ఇక్కడ సంధ్యార్థము అనే పదాన్ని చూపించి సీత సంధ్యావందనము చేసిందనడానికి అదే ఆధారం అంటారు చాలా మంది. హనుమంతుడు అశోకవనంలో సీత కొరకు వెతికే సమయంలో సింసుప వృక్షముపై కూర్చుని చంపక చందన వకుల వృక్షాలతో నిండి ఉన్న అశోక వాటికకు వృక్ష జంతుజాతులను వనములను ఇష్టపడే సీతాదేవి వచ్చే అవకాశం ఉన్నదని ఊహిస్తాడు. శ్రీరాముని రాక కోసం ఎదురుచూస్తున్న సీత అటూ ఇటూ తిరుగుతూ ఈ వాటికకు వచ్చే అవకాశం ఉన్నది అనుకుంటాడు. ఆ సందర్భంలో ఈ శ్లోకం చెప్పడం జరిగింది. కనుక సంధ్యార్థము అనే పదానికి సంధ్యావందనం కోసము అనే అర్థమే ఎందుకు తీసుకోవాలి? దుఃఖంలో ఉన్న సీత సంధ్యాకాలములో అత్యంత సుందరమైన అశోక వాటికకు సేద తీరడానికి వచ్చే అవకాశం ఉంది అనే అర్థం తీసుకోవచ్చు కదా. కేవలం ఈ శ్లోకాన్ని ఆధారముగా చేసుకుని సీతాదేవి సంధ్యావందనం చేసినట్లు నిర్ధారించలేము. అయితే చేయలేదని కూడా ఖచ్చితంగా చెప్పలేము. మరింత పరిశోధన అవసరం. మీకు మరిన్ని సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.